ఫ్రెండ్స్ అన్న అన్న చెప్పిందని నేను వివరించను కానీ కొంచెం కలుపుకొని మాట్లాడతా. ఏంటది అంటే పాలు మంచిగా వాడకండి, పెరుగు మంచిది, మజ్జిగ మంచిది. పాలు ఆ రెండింటితో పోలిస్తే పాలు మంచిగావు, పెద్దవాళ్ళకి అసలు మంచిగావు, పిల్లలకైతే ఫస్ట్ క్లాస్. పెద్దడు 12 ఏళ్ళు 15 ఏళ్ళు దాటుతున్నాయి అనుకోండి, ఆ లోపు వాళ్ళకి పాలు మంచి, పెరుగు మంచిది, మజ్జిగ మంచిది. కానీ అంతకంటే దాటిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి పాలు మంచి కావు, మనం వాడకూడదు. వాళ్ళు ఎవరు చెప్తున్నారు, చాలామంది పాలు తాగుతున్నారు. ఏమనంటే కాల్షియం ఇబ్బందికి పాలండి డాక్టర్ గారు చెప్పారండి అని. డాక్టర్ గారు పొరపాటున చెప్పుకుంటారు. మీరు డాక్టర్ గారిని పాలలో కాల్షియం ఉండి కాల్షియం బాడీకి అందుద్దా అండి అని మీరు అడిగుంటే ఆయన టైటిల్ అనేవాడు. ఎందుకంటే 25 ఏళ్ళు దాటిన మనిషిలో పాలని అరిగించగలిగే ఎంజైమ్స్ ఉత్పత్తి కావు అని పాపం ఆయన చిన్నప్పుడు ఆ MBBS చదివిన రోజుల్లో ఎనాటమీ ఫిజియాలజీలో క్లియర్గా వైద్యశాస్త్రం చెప్పేసింది. కాబట్టి గుర్తురాక ఏమన్నాడంటే క్యాజువల్గా పాలు తాగితే మంచిది కాల్షియం ఉంటుంది అనేసాడు, కానీ గట్టిగా అడిగితే ఇట్టిట్ అనేవాడు అని కాదులే అనేవాడే. మీరు అడగలా అందుకే అనలా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళకి పాలు అరగవు. లోపలికి వెళితే ఏమైందంటే బయటకన్నా వెళ్ళిపోతే వేస్ట్గా, లేదా ఎక్యుమిలేట్ అయినకో కెమికల్ వేస్ట్ ఫామ్ అవుతుంది తప్ప మీకు ఎనర్జీగా మారవు, కాల్షియంగా మారవు. దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ మనకు లేదు. చిన్నపిల్లలకు అద్భుతం, పాలు అమృతంతో సమానం. కాబట్టి చిన్నపిల్లలకు మంచిది, మనం తాగొద్దు, వాళ్ళకి తాగించండి. నెక్స్ట్ పెరుగు. పాలతో పోలిస్తే పెరుగు పాలు స్వభావం ఒకటి కాదు, పాలు యాసిడిక్, పెరుగు యాసిడిక్ కాదు. కాబట్టి పెరుగు వాడుకోండి, ఎంత వాడుకున్నా పెరుగు వల్ల నష్టం లేదు. పెరుగు మంచిదా మజ్జిగ మంచిదా? మజ్జిగ ఇంకా మంచిది. ఎందుకు అంటే పెరుగులో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటాయి, ఉపయోగపడతాయి. మజ్జిగలో ఇంకా డెవలప్ అవుతాయి, తేలిక గారిగే స్వభావం లైట్ అయిపోయింది కదా, ఇంకా మంచిది. పెరుగు మజ్జిగ మంచి, వాటిలో మజ్జిగ ఇంకా మంచిది, దృష్టిలో పెట్టుకోండి. ఏమండి, వాళ్ళ కేంద్రం చుట్టాకి వెళ్ళాను, 150 పెట్టాడు ఆవులు, జెర్సీ ఆవులు ఉన్నాయి, పెద్దది ఫామ్ పెట్టాడు పాల కేంద్రం. చూద్దరు రండి, మీరు ఖచ్చితంగా రండి, మేము స్వచ్ఛమైన పాలు ఇస్తామండి. నేను ఇట్లా మాట్లాడుతుంటాను కదా, కాబట్టి మన ఈ ఒక ఖమ్మంలోనే 5 యోగా కేంద్రాలు ఉన్నాయి. మన మీ యోగా కేంద్రాల ముందన్న పెట్టుకుంటామండి, ఒకసారి రండి అని అంటే పెట్టుకోవడం తర్వాత సంగతి, మంచి విషయమే కదా, వెళ్దామని వెళ్ళాను. వెళితే అక్కడ ఇద్దరైన అనుభవం చెప్తాను బ్రదర్, మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోండి. ఏం జరిగిందో తెలుసా, వెళితే ఎంత బాగున్నాయి ఆవులు, వాళ్ళు ఆవులు పాలు తీయడానికి ఒక్కొక్కటి తీయలేరు అయ్యి, కాబట్టి మిషన్లో ఏ పెట్టి తీస్తున్నారు, మంచిదే, చాలా సంతోషం ఉంది, బలంగా భలే ఉన్నాయి ఆవులు. అంతా చూసి చూసి తిరిగి, ఇక్కడేం లేదు ఇన్ఫర్మేషన్, ఇప్పుడుంది. ఏముందంటే చూసి చూసి తిరిగి ఆ షెడ్ వెనక్కి వెళ్ళాయి, వెనక్కి వెళితే 3 ఆవులు కట్టేసున్నాయి, అక్కడ కట్టేసలేవు, ఉటికే పడేసున్నాయి. ఏంటిట్టున్నాయి, ఎముకలు తప్ప ఏమీ లేదు వాటిలో, పొదుగు మాత్రం ఇంత ఉంది, ఒంట్లో ఎముక తప్ప ఏం లేదు, ఐసాటను కట్టేసున్నాయి. అప్పుడు పిలిచి అడిగాను, ఏమండి ఇదేంటి జబ్బు చేసిందా అని. జబ్బు చేయటం కాదండి, 2-3 ఈతల తర్వాత ఏ ఆవైనా అట్టై అయిపోద్ది అని. అదేంటి, ముసలి అయిపోయింది అకుండవా? ఉండవండి. ఎందుకు ఉండవో తెలుసా, ఆవు ఈనిన తర్వాత పాలీట మొదలెట్టిన తర్వాత దానికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఇంజెక్షన్స్ ఇస్తారట. ఇస్తే దాని కండ కొవ్వు మొత్తం కరిగి పాలైపోతుంటుంది, లీటర్లు లీటర్లు ఇస్తుంది. వీళ్ళు గుంజేస్తూ ఉంటారు, గుంజేస్తూ ఉంటారు. 2 ఈతలు 3 ఈతలు అయిపోయేసరికి ఏమైపోద్ది, కండ కరిగిపోద్ది, కొవ్వు కరిగిపోద్ది, ఒక ఎముకల పోగు మిగులుద్ది, ఆ పొదుగు మాత్రం నేల కానుద్ది. ఇక అది అయిపోయింది, దాన్ని పక్కబడేయటమే. అయినా కూడా ఏమో 4 లీటర్లు వస్తాయో, దానికి కూడా కలిపి పిండితే పాలు వస్తాయో, దాంట్లో నుంచి చీము నిద్ర వస్తుందో తెలియదు, ఈ డేంజర్ కూడా ఉంది. కాబట్టి ఏం చేయండి అంటే 2 గేదెలు 3 గేదెలు పెంచుకునే వాళ్ళు ఉంటారా, వాళ్ళ దగ్గర తెచ్చుకోండి, మన రైతుని నమ్మండి. 150 పెట్టాను మా దగ్గర తీసుకోండి, నమ్మకుండా శుభ్రంగా 2-3 మనలు పెట్టుకుంటారు, 5-6 మనాళ్ళని నమ్మండి, రైతు ఎప్పుడు మోసం చేయడు.